మహబూబాబాద్ డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి మొదటి అధ్యాయం మన చుట్టూ ఉన్న పదార్థం గురించి చర్చిద్దాం అనుకుంటున్నాం. విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు మన చుట్టూ ఉన్న పదార్థాలను మీరు ఒకసారి పరిశీలించినట్టయితే ఈ పదార్థాలు ఏ స్థితుల్లో ఉంటాయి, వీటి యొక్క ధర్మాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు ఇంతకుముందే 8వ తరగతిలో నేర్చుకున్నట్టు లోహాలు అలోహాలు సహజ దారాలు కృత్రిమ దారాలు అంతకుముందు తరగతిలో ఆమ్లాలు క్షారాలు వీటన్నిటి గురించి మనకు తెలుసు. ఇట్లా మన చుట్టూ ఉన్న ప్రతి పదార్థాన్ని మనం పరిశీలిస్తే ఈ పదార్థాలు ఏ స్థితిలో ఉంటాయనేది ఒకసారి ఇప్పుడు గమనిద్దాం. ముఖ్యంగా పదార్థ స్థితుల గురించి ఆలోచించినట్టయితే నీరు ఘన ద్రవ వాయు స్థితుల్లో ఉంటుంది. మనం ఒకసారి పరిశీలిస్తే నీటిని మనం మంచుగడ్డలాగా చూడవచ్చు, అది కరిగితే నీరు అవుతుంది, మళ్ళీ మనం వేడి చేసినట్టయితే అది ఆవిరిగా, అంటే మూడు స్థితుల్లో ఉండేది ఏది అంటే ఒక నీరు మనకి చెప్పవచ్చు. అదేవిధంగా మిగతా పదార్థాలన్నీ కూడా మన చుట్టూ ఉన్న పదార్థాలని పరిశీలించినప్పుడు ఈ మూడు పదార్థాల్లోకి మూడు స్థితుల్లోకి వెళ్ళటం మనం గమనిస్తాం. ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలని పుస్తకం, పేపరు, పెన్ను, కర్ర, రకరకాల పదార్థాలను మనం టేబుల్ కానీ మంచం కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఘన పదార్థాలుగా మనం చెప్పొచ్చు. ఈ పదార్థాలని అదేవిధంగా ప్రవహించే పదార్థాలు, అదేవిధంగా ద్రవాలు, వాయువులు, ఈ విధంగా ఘన ద్రవ వాయు మూడు రకాలలోకి ప్రతి పదార్థం కూడా ఈ మూడు స్థితుల్లోకి వెళ్తుంది. వీటి గురించి మనం ఇప్పుడు ఈ వీటిలో ఉన్నటువంటి అంటే వీటి యొక్క ఘన పదార్థం ఏమేమి కలిగి ఉంటుంది, ద్రవ పదార్థం వాయు పదార్థాలు ఏమేమి ఆకారం నిర్దిష్ట ఆకారం ఘన పరిమాణాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మీరు ఒకసారి చూసినట్టయితే మన చుట్టూ ఉన్న ఏవైనా ఒక పదార్థాలని గట్టిగా ఉన్న పదార్థాలని మీరు పరిశీలించినట్టయితే ఆ పదార్థాలన్నీ కూడా వాటిని వేరే దేంట్లో వేసినా కూడా వాటి ఆకారం ఏమీ మారదు, అలాగే ఘనపరిమాణం కూడా మారకుండా ఉంటుంది. అంటే ఆకారము ఘనపరిమాణం స్థిరంగా ఉన్న పదార్థాలను మనం ఘన పదార్థాలు అనవచ్చు. మీరు ఒక పుస్తకం కావచ్చు, పెన్ను కావచ్చు, సెల్ కావచ్చు, టీవీ కావచ్చు, టేబుల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అంటే మీరు ఏవైతే ఆకారం మరియు ఘనపరిమాణం స్థిరంగా ఉంటుందో వాటన్నింటిని కూడా మనం ఏమనవచ్చు అంటే ఘన పదార్థాలు అనవచ్చు. అదేవిధంగా ద్రవ పదార్థాల యొక్క ధర్మాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లో ఒకసారి మీరు ఈ బొమ్మను పరిశీలించినట్టయితే దీంట్లో మనం ఒక 50 ml కానీ 100 ml కానీ ఒక ద్రవాన్ని తీసుకొని ఆ ద్రవాన్ని వివిధ రకాల పాత్రలు ఇక్కడ ఉన్న రకాలే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి గాజు పాత్రలు ఏమైనా రకరకాల గాజు పాత్రలు ఉన్నట్టయితే లేదు, మన ల్యాబ్లో మీరు ఆల్రెడీ చూశారు గాజు పాత్రలు చాలా రకరకాలు ఉన్నాయి, వాటిల్లో కనుక ఈ 100 ml నీళ్ళని కనుక నీళ్ళు లేదా పాలు లేదా నూనె ఇలాంటి వాటిని మీరు తీసుకెళ్ళి ఒక్కొక్క దాంట్లో పోసి చూసినట్టయితే వాటి యొక్క ఆకారాలు మీరు ఏ పాత్రలో అయితే పోస్తారో ఆ పాత్ర ఆకారాన్ని కలిగి ఉంటుంది. మీరు ఒకసారి చూసినట్టయితే ఈ ద్రవం ఈ జోన్ ఒకసారి స్థూపాకారంగా ఉంది, అదేవిధంగా ఈ దీర్ఘచతురస్రాకారంలో ఇది చూస్తే దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అట్లా రకరకాల అంటే ఏ పాత్రలో అయితే మనం వాటిని పోస్తామో ఆ పాత్ర ఆకారాన్ని కలిగి ఉంటాయి. మరి ఘనపరిమాణం ఏమైనా మారుద్దా? ఇప్పుడు దీంట్లో 100 ml అనుకున్నాం, మరి ఇది ఏమన్నా 150 200 ml అయిద్దా అంటే అట్లా కాదు. కాబట్టి అంటే ఆకారం మాత్రమే మారుద్ది, అంటే ద్రవ పదార్థాలు ఆకారం మారుతుంది ఘనపరిమాణం మారదు అనే విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ద్రవాల యొక్క ఆకారాలు వాటిని కలిగి ఉన్న పాత్రల ఆకారాలపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ద్రవాలను వివిధ ఆకారాలు గల పాత్రలోనికి మార్చినప్పుడు అవి వేరువేరు ఆకారాలను పొందినప్పటికీ వాటి ఘనపరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదు. ద్రవాలు సులభంగా ప్రవహిస్తాయి, అందువల్ల వీటిని ప్రవాహులు అంటాం. ఒకసారి మీరు పరిశీలించినట్టయితే
గణ పదార్థాలు స్థిరమైన ఆకారం ఉంటుంది, స్థిరమైన ఘన పరిమాణం ఉంటుంది. వాటిని కింద పెట్టినప్పుడు అవి ఎటు ప్రవహించడం అనేది ఉండదు. కానీ అదే ద్రవ పదార్థాలను కనుక కింద పోసినట్టయితే అవి ప్రవహిస్తాయి. కాబట్టి ఇట్లా ప్రవహించే వాటిని మనం ఏమంటాం అంటే ప్రవాహులు అంటాం. ఇట్లా ప్రవహించే వాటిని ఏమంటాం మనం? ప్రవాహులు అంటాం. అంటే ఇప్పుడు ఘన పదార్థాల యొక్క వాటికి ఉండే ఆకారం ఘన పరిమాణం తెలిసింది మనకి. ఇప్పుడు ద్రవ పదార్థాలకు ఉండే ఆకారం ఘన పరిమాణం ఇప్పుడు మనకి తెలిసింది. నెక్స్ట్ మనం ఇప్పుడు వాయు పదార్థాల పరిస్థితి ఏందో ఒకసారి పరిశీలిద్దాం. వాయువులకి నిర్దిష్ట ఆకారము ఘన పరిమాణం ఉంటాయా అనే విషయాన్ని తెలుసుకుందాం మనం. మీరు వాయువులు అనగానే మీరు సిఎన్జి వాయువుని ఎప్పుడైనా గమనించారా? సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది మనం వాహనాలకి ఉపయోగిస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఈ సిఎన్జి గ్యాస్ని వాహనాలకు పెట్టేటప్పుడు చూసారా? చూసినట్టయితే ఎట్లా ఉంటుందంటే అది మన పెట్రోల్లో పోయటం ఉండదు. ఆ గ్యాస్ని మనం దాంట్లో ఫిల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే దాన్ని కంప్రెసర్ అంటే దాన్ని అదిమిపట్టి, అంటే ఒక గ్యాస్ అనేది మనకు తెలుసు వాయువు అనేది ఎంత ప్రదేశాన్నైనా ఆక్రమిస్తుంది, కానీ ఆ మొత్తం వాయువుని కంప్రెస్ చేసి అంటే ఒక దగ్గరికి తెచ్చి దాన్ని ఫిల్లింగ్ స్టేషన్లో ఉంచుతారు. ఆ తర్వాత మన వాహనాలకి ఎక్కిస్తూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా మీరు ఇంకా ఒకటి మీరు పరిశీలించినట్టయితే ఇది వాహనంలోకి ఈ విధంగా వాహనంలో ఒక సిలిండర్ ఉంటుంది, దానికి ఎక్కించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎల్పిజీలు కూడా పరిశీలించి ఉంటారు. ఎల్పిజి అంటే మన ఇంట్లో వాడుకునే గ్యాస్ కూడా ఇట్లా లిక్విఫైడ్ గ్యాస్. అది దాన్ని మనం ఇళ్ళలో వంట అవసరాలకి వాడుతూ ఉంటాం. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ద్రవీకృత పెట్రోలియం వాయువు. అంటే పెట్రోల్ని మనం మీరు పరిశీలించినట్టయితే ఎల్పిజి గ్యాసు కును గ్యాస్ అంటే బండకును మీ స్టవ్కి మధ్యలో కనుక ట్రాన్స్పరెంట్ పైప్ కనుక ఉన్నట్టయితే, అంటే వైట్ పైప్ కనుక ఇట్లా కనిపిస్తూ ఉంటుంది మీరు చూసినట్టయితే, అప్పుడు మీరు చూసినప్పుడు మనకి ఆ బండ నుంచి వచ్చే గ్యాసు ద్రవ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. మీరు పైప్లో పరిశీలిస్తే మధ్యలో ద్రవ రూపంలో ఉంటుంది అది. ఒకసారి పరిశీలించి చూడండి. ఇట్లా దాన్ని ఆ రూపంలోకి మా అంటే దాన్ని కంప్రెస్ చేయడం ద్వారా, అంటే దగ్గరికి సంపీడియం చేసి చెందించి తక్కువ పరిమాణం గల సిలిండర్లో నింపి వాటిని మనకి సరఫరా చేస్తారు. ఆ విధంగా మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ఇప్పుడు మనం ఇందాక మనం ఘన పదార్థాల గురించి మాట్లాడుకున్నాం, ద్రవ పదార్థాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాయు పదార్థాల గురించి మాట్లాడినట్టయితే మీరు వాయు పదార్థాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వాయువులకి స్థిరమైన ఆకారం ఉంటుందా అంటే వాయువుని కనిపిస్తుంది? అసలు కనిపించదు. మీరు ఒక సిరంజి తీసుకొని సిరంజిని కనుక ఇట్లా వెనక్కి గుంజి ఏలు అడ్డం పెట్టి మన లోపలికి నొక్కి పట్టండి, ఏమైంది సిరంజి? మీరు ఇంజెక్షన్ వేసే సిరంజిని ఒకటి ఖాళీ సిరంజిని తీసుకుని మనం దాన్ని మనం ఒక ఏమీ లేదు వెనక్కి గుంజినప్పుడు వాయువు దాంట్లో పోద్ది, గాలి మనకు కనిపించకుండా దాని నిండా పోద్ది. దాన్ని మనం ఒత్తి పట్టినట్టయితే కొద్ది దూరం లోపలికి ఒత్తిన తర్వాత కింద ఏలు పెట్టినట్టయితే అది పూర్తిగా కిందకి పోదు. అంటే దాంట్లో ఏమున్నట్టు వాయువు ఉన్నట్టు లెక్క. అంటే వాయువులకు కూడా ఘనపరిమాణం ఉంటుంది, కానీ స్థిరమైన ఘనపరిమాణం ఉండదు. అంటే వాయువుల్ని ఒక దగ్గరికి తేవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు దాన్ని నీళ్ళతో కింద చేసినట్టయితే, అంటే నీళ్ళని ఒక సిరంజిలో గుంజి దాన్ని మూతికాడ ఏలు పెట్టి కనుక మనం వచ్చినట్టయితే అది కంప్రెస్ కాదు, అంటే దగ్గరికి పోదు. అంటే దీన్ని బట్టి ఏంది, నీళ్ళ యొక్క ఘనపరిమాణంలో పెద్ద మార్పు ఉండదు, కానీ వాయువుల ఘనపరిమాణాన్ని మనం మార్చవచ్చు. అంటే దాన్ని కంప్రెస్ సంపీడియం చెందించి తక్కువ అంటే ఎక్కువ భాగంలో ఉన్న వాయువుని తక్కువ భాగంలోకి దాన్ని మనం ఉంచవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం వాయువులకి మనకి ఆకారము ఉండదు, ఘనపరిమాణం తక్కువ ఉంటుంది అని చెప్పవచ్చు అన్నమాట. స్థిరమైన ఆకారము, స్థిరమైన ఘనపరిమాణం వాయువులకు ఉండదు అనే విధంగా మనకి అర్థమవుతుంది. ఈ మూడు మనం ఇప్పుడు ఘన పదార్థాల గురించి, ద్రవ పదార్థాల గురించి, వాయు పదార్థాల గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ వీటికి ఘన పదార్థాల్లో ఈ ద్రవాల్లో కానీ వాయువుల్లో కానీ
వ్యాపన గుణం ఉంటుందా అంటే ఏంటి? ఇప్పుడు ఘన పదార్థం ఉందనుకోండి, ఘన పదార్థంలో వ్యాపనం ఉంటుందా? వ్యాపనం చెందడం అంటే ఒక దగ్గర వేస్తే ఇంకో దగ్గరికి అది పోయే పరిస్థితి ఉంటుందా? అంటే ఉండదు. కాబట్టి ఘన పదార్థాల్లో దాదాపుగా వ్యాపనం అనేది ఉండదు. అదేవిధంగా వాయువుల వ్యాపనాన్ని పరిశీలించినట్టయితే, మీరు వాయువుల వ్యాపనం అన్నప్పుడు ఒకసారి మీరు ఇక్కడ ఒక కృత్యం ఉంది చూడండి, వాయువుల వ్యాపనాన్ని పరిశీలించుట. ఒక అగరబత్తి పట్టుకొని గదిలోని ఒక మూల నిల్చోమని మీ ఫ్రెండ్కి చెప్పండి. మీరు ఇంకో మూలకు పోయి ఉన్నట్టయితే ఆ అగరబత్తిని వెలిగించి మనం ఇంకో మూలకు పోయి ఉన్నట్టయితే మనకి ఏమైంది అంటే అగరబత్తి వాసన ఆ గది మొత్తానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక సెంటు సీసా మూత తీసి కనుక మనం ఉంచినట్టయితే అది కూడా మొత్తం వ్యాపనం చెందుతుంది. దీని ప్రకారం దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే వాయువులలో వ్యాపనం అనేది ఎక్కువగా ఉంటుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ద్రవాలలో వ్యాపనం ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. మనం ఒక శాంకో కుప్పని తీసుకుని, శాంకో కుప్ప అంటే దీన్ని మనం శాంకో కుప్ప అంటాం, దీన్ని తీసుకొని మనం దీనిలో వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకొని దీంట్లో మీరు ఇంకు కానీ లేదంటే ఏదైనా మనం ఇళ్ళలో ఉన్న పుష్పాలను అంటే పువ్వులను కనుక నలిపి కనుక దాని రసాన్ని కనుక వేసినా కూడా అది మొత్తం ఈ నీళ్ళు మొత్తం వ్యాపనం చెందుద్ది. మనం అదే మన ల్యాబ్లో అయితే పొటాషియం పర్మాంగనేట్ ఉంటుంది, పొటాషియం పర్మాంగనేట్ని మనం ఎంత కొంచెం తీసుకొని కనుక దాంట్లో వేసినట్టయితే అది మొత్తం అది వ్యాపనం చెందడం జరుగుద్ది. అంటే నీళ్ళలో అంటే ద్రవాలలో ఘనాల వ్యాపనం ఉంటాయి. ఇప్పుడు ఇది అంటే పొటాషియం పర్మాంగనేట్ అనేది ఘన రూపంలో ఉంటుంది, దాన్ని మన దాంట్లో వేసినప్పుడు మొత్తం వ్యాపనం జరుగుద్ది. అదేవిధంగా ద్రవాలలో ద్రవాల వ్యాపనం కూడా ఉంటుంది. అంటే మనం పాలు నీళ్ళు కనుక చూసినట్టయితే పాలు నీళ్ళు కలిపిన రెండు కూడా కలిసిపోతాయి, ద్రవాల వ్యాపనం అని కూడా మనం దీన్ని అనొచ్చు. అదేవిధంగా ద్రవాలలో వాయువులు కూడా ఉంటాయి. ఇది ఎట్లా మనకు తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా చెరువుల్లో కానీ సముద్రాల్లో కానీ నీళ్ళల్లో మీరు జీవరాశులు మొక్కలు ఉంటా ఉంటాయి దాంట్లో ఉంటాయి అంటే ఏమన్నట్టు, ఈ వాయువులు కూడా వాయువులు అనేవి ఉంటేనే కదా మొక్కలు బ్రతకాలన్నా జంతువులు బ్రతకాలన్నా. అంటే దీన్ని బట్టి ద్రవాలలో ఘనాల వ్యాపనం ఉంటుంది, అదేవిధంగా ద్రవాలలో ద్రవాల వ్యాపనం ఉంటుంది, అదేవిధంగా ద్రవాలలో వాయువుల వ్యాపనం కూడా ఉంటుంది. ఈ విధంగా ఘన ద్రవ వ్యాపారాన్ని ద్రవాలలో వ్యాపనం చెందుతాయి. ద్రవంలో ఘన పదార్థం వ్యాపనం చెందుతుంది, ద్రవ పదార్థం వాయు పదార్థాన్ని కూడా వ్యాపనం చెందడం జరుగుతుంది. వాయువుల వ్యాపన రేటు ద్రవాలు లేదా ఘనాల వ్యాపన రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. మనం చూసినట్టయితే ఈ ద్రవాలలో వ్యాపన రేటు కంటే కూడా వాయువులలో ఎక్కువ వ్యాపనం ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక గదిలో కనుక మనం ఒక సెంటు సీసాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ గది మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకని అంటే వాయువుల వ్యాపనం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మనం ద్రవాల వ్యాపనం చూసినట్టయితే ఒక బీకర్ తీసుకున్నప్పుడు ఆ బీకర్లో మాత్రమే వ్యాపనం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు మనం ఘన ద్రవ వాయు అంటే పదార్థాలు మూడు స్థితుల్లో ఉంటాయని, ఈ మూడు స్థితుల్లో ఘన పదార్థాలు స్థిరమైన ఆకారాన్ని స్థిరమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయని, ద్రవ పదార్థాలు స్థిరమైన ఆకారం కలిగి ఉండవని, అదే ఘనపరిమాణాన్ని కలిగి ఉంటాయని, అదే మనం వాయు పదార్థం చూసినట్టయితే అవి స్థిరమైన ఆకారము ఉండదు మరియు ఘనపరిమాణం కూడా స్థిరంగా ఉండదు అని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అదేవిధంగా ఘన పదార్థాల వ్యాపనం అనేది ఉండదని, అదే ద్రవాలలో మూడు పదార్థాల వ్యాపనం ఉంటుందని, అదేవిధంగా వాయువులలో వ్యాపనం ఉంటుందని మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. మిగతా పాఠాన్ని నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.